అమ్మా ఏం రావయ్య మేమంతా గుడికెళ్ళి వచ్చామమ్మ అలాగా ఏడు పైరు చాలా ఏపుగా పెరిగినాయి పంటలు కూడా బాగా పండినాయి అందుకని అన్ని గుళ్ళలోనే అర్చని చేయించి వస్తున్నాం ఇదిగో తీసుకో ప్రసాదం ముందు ప్రసాదం వారికి ఇవ్వండి ఆయనే లేకపోతే ఈ ఏడు మన పొలాలు సాగ అయ్యేవే కావు గురవయ్య తాత నీ మనవరాలు పెళ్ళేప్పుడు నీ మనవరాలు పెళ్లి సంగతి అట్లా ఉంచు ముందు సిపాయి సింగన్న గారి ఇంట్లో పప్పన్న ఎప్పుడు అడుగు పోరామయ్య నువ్వు మరీను కలాగంటి కలాగంటి కలువారే కులావంటి కన్నోలో గల స్వామి కనుపించెనే కలలో కనుపించెనే కలగంటి కలగంటి కలువారే కులవంటి కన్నులో గల స్వామి కనుపించెనే కలలో కనుపించెనే తుంతరితనము నీకేలా మంటలు రేపే నెల రాజా ఈ తుంతరితనము నీకేలా వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి మంటలు రేపే ఈ తుంతరితనము నీకేలా చిన్న గులాబీ విరిసేన మంటలు రేపే నెల రాజా ఈ తుంతరితనము నీకేలా మనిషిని దేవుడు చేశాడు మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు సుఖము శాంతి ఆనందం నా
మాటను వ్రాయుట మరిచాడు మంటలు రేపే నెల రాజా ఈ తుంతరితనము నీకేలా వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి మంటలు రేపే నెల రాజా ఈ తుంతరితనము నీకేలా గతించిన కాలాన్ని మర్చిపోవాలి. గతించిన కాలాన్ని మర్చిపోవచ్చు, కానీ మరణించిన మనుషుల్ని మర్చిపోవటం సాధ్యమా? జీవితం ప్రవాహం లాంటిది. పాత నీరు పోతుంటుంది, కొత్త నీరు వస్తుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా మానవుడు నడుచుకోవాలని పెద్దలు చెప్తారు. చెప్పటం అంత సులభం కాదు, చెయ్యటం. నిద్రపోతున్న బిడ్డను అదే పనిగా చూడకూడదు. దృష్టి తగులు. సీత, మరణించిన సీత మళ్ళీ వచ్చిందేమో అనుకున్నా. ఆవిడ కూడా ఇదే మాట పదే పదే అనేది. క్షమించు లక్ష్మి, మాట తూలొచ్చింది. పర్వాలేదులండి, నా పూర్తి పేరు సీతాలక్ష్మి. మా నాన్నగారు కూడా ఎప్పుడు నన్ను సీతా అని పిలిచేవారు. సరేగానే అయ్యా, తలకు రంగేసుకొని ఇంత పొద్దుపోయి ఎక్కడికో ప్రయాణం. ఎక్కడికే ఉందిరా, గుడి గుడికి. ఏమిడ్రా మర్యాద మధ్య చెడ్డ లేకుండా? మర్యాద కోసమే ఇంతసేపు చాటుగా ఊతున్నానయ్యా. నువ్వు చెప్ప చేయకుండా సడన్ గా తిరిగితే ఎట్టా? నాయనా, గుడిగంటున్నావు, నువ్వెందుకు గుడికెళ్ళావు? ఊరంతా నీకోసం వెళుతుంటాను. ఎందుకురా, నువ్వు ఊరికి చేసిన మేలు సామాన్యవా? నేనా? నాకు తెలియకుండా నేనేం చేశాను రా? అలా అడుగు. నువ్వు అన్నయ్య రాజా తల పగలగొట్టబట్టే కదా అతను ఈ ఊరు వచ్చింది. అతను రాబట్టే కదా ట్రాక్టర్ వచ్చింది. దానివల్లనే కదా భూములు సాగుబడయ్యి పంటలు బ్రహ్మాండంగా పండింది. నాయనా, నువ్వు తప్పుడు పని చేస్తేనే ఊరికింత మేలు జరిగింది. ఒక్క మంచి పని చేస్తే ఇంకెంత బాగుంటుందో. నాయనా నాయనా, షాంపులకి ఒక్క మంచి పని చేయనాయనా. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? సరేగా నాయనా, పూజారి గుడికి తాళం వేసి వెళ్ళింటాడేమో. రే, మనసులో భక్తి అనేది ఉండాలి, కానీ గుడి లోపలికి పోవాలట్రా. బయట నుంచే ప్రదర్శన చేసి దేవుడు ఒక దండం పెడితే పోలా? ఆ దండం ఇక్కడి నుంచే పెడితే పోలా? ఎందుకబ్బా ఉన్నట్టుండి నాయనకి ఇంత భక్తి పుట్టుకొచ్చింది? చిన్నోడా, అయ్యే విషయం నీకెందుకురా? ఇంత పొద్దుపోయిందాక మేలుకుంటే పశువుడి ఒళ్ళు జబ్బు చేస్తుంది. కానీ రామ్మా, అన్నయ్య నాకు నిద్ర రావడం లేదు. పడుకుంటే అదే వస్తుంది. ఎందుకబ్బా అన్నయ్యకి నా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఎక్కడికి అడిగా? ఇదిగో కనిపించడం అవలా. పడుకోరా, పడుకో, నిద్ర. చేతిలో చెంబేమిటి, ఒంటికి అత్తరేమిటి? ఏదో ఉందయ్యో.